దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యాన్ని చదువుకుందాం. మొదటి కొరింథి పత్రిక 12:3 రెండవ భాగాన్ని చదువుతాను. పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. ఎవరైనా సరే యేసు ప్రభు అని, యేసు దేవుడని, యేసు ప్రభు లోక రక్షకుడని, యేసు ప్రభు నిజమైన దేవుడని ఒప్పుకోవాలి అని అంటే దానికి ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటయ్యా అంటే పరిశుద్ధాత్మ యొక్క సహాయం కావాలి. అయితే మరి దినాన మనందరం కూడా యేసు ప్రభువును ఆరాధిస్తున్నామంటే, యేసు ప్రభువును నమ్ముకున్నామంటే కారణం పరిశుద్ధాత్మ దేవుడే కదా. సో ఇప్పుడు ఈ మాట ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనలను నడిపిస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప మన మీద ఉంది, పరిశుద్ధాత్మను మనం కూడా పొందుకున్నాం అనే సంగతి ఈ మాటల ద్వారా మనకి అర్థమవుతారు. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనలను నడిపిస్తున్నాడంటే మనం పరిశుద్ధులము అనే కదా అర్థం. మరి పరిశుద్ధులమైనటువంటి మనలో ఉన్నటువంటి కొన్ని లోపాలను ఈ దినాన ఈ వాక్యం ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి దేవుని పిల్లలారా, మన భారతదేశంలో ప్రాముఖ్యంగా ఉన్నటువంటి కులం అనేటటువంటి అడ్డుగోడ, కులం అనేటటువంటి ఫీలింగ్, కుల ఫీలింగ్ అంటాం కదా అది. చూడండి, వేరే వేరే గ్రంథాలలో కానీ వేరే వేరే మతాలలో కానీ ఈ ఫీలింగ్ ఉందా లేదా అనే సంగతి మనం పక్కన పెడితే, దేవుని పిల్లలమైనటువంటి మనం, క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనలో ఈ ఫీలింగ్ పనిచేస్తుందా లేదా? దేవుని పిల్లలారా, చక్కని మాట చెప్పమంటారా, మనందరం మనకన్నా పై వారితో సహవాసాన్ని కోరుకుంటాం కానీ మనకన్నా కింద వారితో సహవాసాన్ని కోరుకుంటున్నామా? మనం నిజంగా యేసు ప్రభువును వెంబడించే వ్యక్తులమే అయితే పై వారితో ఎలాగైతే సహవాసాన్ని కోరుకుంటామో కింది వారితో కూడా అటువంటి సహవాసాన్ని మనం కోరుకోవాలి. అప్పుడు మాత్రమే యేసు ప్రభువును మనం మాదిరిగా చేసుకుని బ్రతుకుతున్నామని కరెక్ట్గా చెప్పవచ్చు. దేవుని పిల్లలారా, నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి నీవు మరి యేసు ప్రభు మాట ప్రకారం జీవిస్తున్నావా? దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తామని చూడండి. ఎఫెసీ పత్రిక 2:13 చదివితే, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు. ఒకనొక సమయంలో దేవుని పిల్లలారా, నువ్వు నేను యేసు ప్రభువుకు దూరంగా ఉన్నాం. మరి ఈ దినాన ఆయన కృపను బట్టి, ఆయన రక్తము వలన, ప్రాణత్యాగము ద్వారా యేసు ప్రభువుకు మనం సమీపస్థులమయ్యాం. యేసు ప్రభువుకు సమీపస్థులైనటువంటి మనం యేసు ప్రభు పిల్లలకు కూడా మనం సమీపస్థులం అవ్వాలా. మనం అనుసరిస్తున్నటువంటి ఒక సంఘ క్రమంలో దేవుని పిల్లలారా అనేకమైనటువంటి పరిచర్యలు ఉండొచ్చు, కానీ మనం వెళుతున్నటువంటి సంఘములో అనేకమైనటువంటి కులస్తులు అనేటటువంటి ఆలోచన మనలోనికి రాకూడదు. వీఆర్ వన్ అనేటటువంటి తలంపు మనలో ఉండాలి. ఎప్పుడైతే మనం దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించామో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని వినడానికి దేవుని సన్నిధికి వెళుతున్నామో, ఎప్పుడైతే నేను యేసు ప్రభు బిడ్డను అనేటటువంటి ఆ రక్షణలోనికి మనం వచ్చామో, అప్పుడు మనలో ఉన్నటువంటి ఆ కులపు అడ్డుగోడలన్నీ కూడా పడిపోవాలి. ఎరికో గోడ ఎలాగైతే పెళ్ళమంట పగిలిపోయిందో, యేసు ప్రభువును మనం అంగీకరించినప్పుడు మనలో ఉన్నటువంటి ఆ ఫీలింగ్ అంతా కూడా అలాగే సర్వనాశనం అయిపోవాలా. ఫీలింగ్, కుల ఫీలింగు, నాది ఎక్కువ కులం, లేదంటే నాది తక్కువ కులం, లేకపోతే వాడి ఇంట్లోకి రానియకూడదు, వీడింటికి నేను వెళ్ళకూడదు. చూడండి, సంఘ బిడ్డలైనటువంటి ప్రతి ఒక్క కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరుగుతూ ఉంటుంది. నీ కుటుంబంలో ప్రార్థన పెట్టినప్పుడేమో సంఘం మొత్తం రావాలా? సంఘంలో గనక వేరే వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెడితే నువ్వు రావు. కారణం ఏంటయ్యా అంటే నీలో ఉన్నటువంటి పురుగు, అది ఏ పురుగు? అది కుల పురుగు. ఆ పురుగును బట్టి నువ్వు ఏమాలోచిస్తున్నావో తెలుసా? వాళ్ళ ఇంటికి నేను వెళ్తే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, ఎవరైనా ఫీల్ అవుతారేమో, మా కులస్తులు చూసి ఫీల్ అవుతారేమో అని నువ్వు అనుకుంటున్నావు.
కానీ దేవుని పిల్లలారా, దేవుని వాక్యం ఏం చెబుతుంది? అదే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో 14వ వచనంలో దేవుని వాక్యం చెబుతుంది. చూడండి, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, ద్వేషం అనగా కులం అనబడినటువంటి ద్వేషం, జాతి అనబడినటువంటి ద్వేషం, మతం అనబడినటువంటి ద్వేషం. ఆన్లైన్ క్లాసులో అమెరికా నుండి ఓ పాస్టర్ గారు వాక్యం చెబుతా ఈ మాటను వివరించేటప్పుడు ఆయన అన్నాడు, జాతి మతం అన్నాడు. కులం అనే మాట అమెరికాలో ఉన్నటువంటి ఆ వ్యక్తి అనలా. ఎందుకో తెలుసా? ఆయన అమెరికా పౌరసత్వం. ఆ అమెరికాలో కులం అనేటటువంటి ఫీలింగ్ ఉండదు. తెలుపు నలుపు, తెల్లోడు నల్లోడు అనేటటువంటి జాతి వివక్ష, మతానికి సంబంధించిన వివక్ష ఉండి తప్ప కులానికి సంబంధించిన వివక్ష అక్కడ ఉండదు. అందుకనే దేశం బహుశా అభివృద్ధి చెందిందేమో అని నేను అనుకుంటాను. మన భారతదేశంలో చాలా మంది గొప్పోళ్ళు ఉన్నారు, కానీ నువ్వు నేను గొప్పగా ఆలోచిస్తున్నామా? ఆ గొప్ప వాళ్ళు ఏ ఫీలింగ్ లేకుండా ఎంతో నిష్కల్మషంగా వాళ్ళు పనిచేశారు కాబట్టి ఈ దినాన మన దేశానికి మంచి పేరు ఉంది. మరి వారు తీసుకొచ్చినటువంటి స్వతంత్రానికి సంబంధించి కానీ, ఈ రాజ్యాంగాన్ని కల్పించినటువంటి వ్యక్తులను బట్టి కానీ మనం ఏమి నేర్చుకుంటున్నాం? జాతి వివక్షన ఎవరైనా చెబుతారా? కానీ దేవుని పిల్లలారా, చాప కింద నీరుల మన దేశాన్ని కుల వ్యవస్థ అనేటటువంటి ఒక పనికి మాలిన ప్రక్రియ కోలదురొస్తా ఉంది. ఎల్లప్పుడూ మన దేశం ఇంకా పరిపూర్ణంగా అభివృద్ధి చెందాలంటే మనలో ఈ వివక్ష అనేది పోవాలా? అప్పుడు మాత్రమే మన దేశం అభివృద్ధి చెందిద్ది, తర్వాత మన సంఘం అభివృద్ధి చెందిద్ది, తర్వాత మనలో ఉన్నటువంటి ఆత్మీయ జీవితం అభివృద్ధి చెందింది. అనగా విధిరూపకమైన ఆజ్ఞలు అంటే మనుషుల ద్వారా ఏర్పాటైనటువంటి కొన్ని విధి విధానాలు కొన్ని ఉంటాయి. ఆ మాట చదువుతాను చూడండి. నేను కొలస్సీ పత్రికలో 2వ అధ్యాయంలో 20-22 వచనాలు మనం చదివితే అక్కడ ఈ విధంగా రాయబడింది, మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించుట చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అనే విధములకు మీరు లోబడనేలా. మనుషులు కల్పించినటువంటి పద్ధతులు కొన్ని ఉంటాయి. రే, వాడు మన కులస్తుడు కాదురే, వాడి ఇంటికి పోమాకండి. వాడు కులస్తుడు కాదురే, వాడు మన ఇంటికి వస్తే మనం దాగేటటువంటి గ్లాస్తో నీళ్ళు ఇవ్వకండి, మనం తినేటటువంటి ప్లేట్లో వాడికి భోజనం పెట్టకండి, విస్తరం అక్కడ ఒకటేయండి, లేకపోతే కండంలో కట్టండి అనేటటువంటి ప్రక్రియలో దేవుని పిల్లలారా కొంతమంది పట్టుకోవద్దు, రుచి చూడొద్దు, ముట్టవద్దు అంటా ఉంటారు. వాడిని ముట్టుకుంటేనే పాపం, ఎందుకంటే వాడు తక్కువ కులస్తుడు. దేవుని పిల్లలారా, అందరు చెప్పే మాట నేను చెప్తాను, ఏ కులస్తుడైనా సరే మనిషి కాదా? దేవుని ద్వారా సృష్టించబడినటువంటి వ్యక్తి కాదా? మరి సృష్టికర్త అయినటువంటి యేసయ్యను ఆరాధించే మనం మరలా మనలో కులం పనిచేస్తా ఉందంటే, అప్పుడు యేసయ్య సృష్టిని, దేవుని యొక్క సృష్టిని మనం అవమానిస్తున్నట్టు లెక్క. ఎందుకంటే వాడు అంటరానుడు, ఎందుకంటే తక్కువ కులముడు అంటే మనకి ఏ ఆలోచన, వాడు అంటరానుడు అంటే దేవుని సృష్టి కాదు వాడు అని. దేవుని పిల్లలారా, మనం ఈ ప్రపంచం మొత్తాన్ని సృష్టించింది యేసయ్య, సృష్టి నిర్మాణకుడు యేసయ్య అని నమ్మే మనం, సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జాతిని ప్రతి కులాన్ని సృష్టించింది ఆయనే కదా, మనప్పుడు ఎందుకు మనం వ్యత్యాసంగా చూస్తున్నాం? యేసుక్రీస్తు ప్రభువారు మార్గం, యేసుక్రీస్తు ప్రభువారు జీవం, యేసుక్రీస్తు ప్రభువారే మనకు సమస్తం అని ఆరాధించే మనం, పాడే మనం, ప్రకటించే మనం, ఎందుకని మనలో ఇంకా ఆ కుల వివక్ష అనేది పనిచేస్తుంది అంటే, మనం ఇంకా ఆత్మీయంగా పరిపూర్ణలం అవ్వలేదు. ఇంకా ఆయన అంటున్నాడు చూడండి, ఆ తర్వాత విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరం ముందు కొట్టివేయుట చేత. తన శరీరం ముందంటే సిలువ మీద ప్రాణాన్ని అర్పించినటువంటి ఆయన, ఆ సిలువను మోస్తూ దెబ్బలు తిన్నటువంటి ఆయన, ఆ ప్రాణ త్యాగము ద్వారా ఆయన ఏం చేశాడో తెలుసా? మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను. గొప్ప మాట, మన మధ్య ఉన్నటువంటి ఆ అడ్డుగోడను ఆయన పడేశాడు. ఏ అడ్డుగోడది? నీ ఇంటికి నేను రాకూడదు, నువ్వు ప్రార్థన పెట్టినా, ఉపవాస ప్రార్థన పెట్టినా, నువ్వు భోజనం పెట్టినా కూడా నేను తినకూడదు,
ఎందుకంటే నువ్వు అంటరానుడివి, తక్కువ కులస్తుడివి అనేటటువంటి ఆలోచన, ఆ ద్వేషాన్ని దేవుడు ఏం చేశాడయ్యా అంటే పడగొట్టాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు పడగొట్టాడో, మరి ఆ తర్వాత దేవుని పిల్లలైనటువంటి మనం ఎలా జీవించాలి? ఏకాత్మతో జీవించాలి. ఎందుకంటే ఇందాక మనం చదువుకున్నాం, మొట్టమొదట్లో ఏం చదువుకున్నాం, పరిశుద్ధాత్మ ద్వారాగే తప్ప ఎవడు కూడా యేసును దేవుడని ఒప్పుకోడు, యేసును ప్రభు అని ఒప్పుకోడు, యేసు ప్రభువుని రక్షకుడని ఒప్పుకోడు, లోక రక్షకుడని ఒప్పుకోడు. మనం ఒప్పుకున్నామంటే మనలో పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతూ ఉన్నాయి. పరిశుద్ధాత్మ కార్యాలను చేసేటటువంటి మనం దేవుని పిల్లలారా, ఆ అడ్డుగోడను బట్టి దేవునికి దూరం అవుతాం. ఆలోచించాలి, ఆ ఆలోచన మనలో ఉంటే దేవునికి దూరం అవుతాం మనం. ఆలోచించాలి. కాబట్టి తర్వాత మాట నేను చదువుతాను, దేవుని పిల్లలు ఇట్లా సంధి చేయొచ్చు అంటే తన శిలువ త్యాగము ద్వారా చిన్న కులమని, పెద్ద కులమని, వేరే మతమని, వేరే ఆలోచన అని, ఉన్నోడని, లేనోడని, తెల్లోడని, నల్లోడని, ఆ ఆలోచనలన్నిటినీ దేవుడు ఏం చేశాడంటే తీసివేసి సంధి చేశాడు. సంధి అంటే సమాధానపరిచాడు. క్యాస్ట్ ఫీలింగ్ అనేది మనిషికి ఉండకూడదు. ఎవరికి ఉండకూడదు? యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించిన వాడికి ఉండకూడదు. యేసు ప్రభువును అంగీకరించినటువంటి వ్యక్తులు చెబుతారు, రేయ్ అకల్పడితో మాట్లాడుతున్నాను, అకల్పాలని టీపీ ప్రార్థన పెట్టుకుంటుంది, ఇంట్లోకి తీసుకుపోతున్నాం, రెట్టింట్లోకి తీసుకుపోతున్నామంది అంటారు. ఎవరు? రక్షణ లేనటువంటి వ్యక్తులు. కానీ రక్షించబడినటువంటి మనం ఎప్పుడైతే వాళ్ళ మాటలను వింటామో అప్పుడు మనలో రక్షణ అనుభవం అనేది తగ్గిపోతూ ఉంటుంది, ఆత్మీయత అనేది తగ్గిపోతూ ఉంటుంది వాళ్ళ మాటలు మనం. బైబిల్ మనకేం చెబుతుంది, పరిశుద్ధ గ్రంథం మనకేం చెబుతుంది, సంఘానికి వెళ్ళి మనం ఏమి నేర్చుకుంటున్నాం అనే దానిని బట్టే మన ఆలోచనలు, మన మాటలు. కాబట్టి దేవుడు ఏం చేశాడు, సంధి చేస్తా ఉన్నాడు. దేవుని పిల్లలారా, సంధి చేస్తా ఉన్నాడు. తర్వాత 16వ వచనం కూడా మనం చదివితే, తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి, ఆ ద్వేషాన్ని, ఆ ఫీలింగ్స్ని పుట్టుకోవద్దు, ముట్టుకోవద్దు, ఇంటికి వెళ్ళవద్దు, ఇంటికి పోకూడదు అనేటటువంటి ఫీలింగ్స్ని దేవుడు ఏం చేయడం, సంహరించాడు. సంహరించాడు అంటే చంపేశాడు, కొట్టివేశాడు, మరణింపజేశాడు. చూడండి దేవుని పిల్లలారా, చనిపోయిన వ్యక్తి తిరిగి లేస్తాడా ఈ భూమి మీద? పునరుద్ధానంలో లేస్తాడు, దేవుని తీర్పులో లేస్తాడు. దాని గురించి కాదు నేను మాట్లాడుతున్నాను. చనిపోయిన వ్యక్తి తిరిగి లేకూడదు. అదే రీతిగా దేవుడు ఏం చేశాడంటే ఆ ద్వేషాన్ని మనలో సంహరించాడు. తన వాక్యాన్ని బట్టి, ప్రాణత్యాగం ద్వారా, తన కృపను బట్టి, తన ఆత్మ ద్వారా ఏం చేశాడయ్యా అంటే దానిని, ఆ ద్వేషాన్ని, ఆ ఫీలింగ్స్ని ఏం చేశాడంటే దేవుడు సంహరించాడు. సంహరించినవి మరలా మనలో పుట్టితే మనం దేవుని పిల్లలము అనిపించుకోలేము. ఒకవేళ మనుషుల మధ్యలో అనిపించుకుంటావేమో, నీ సంఘ సేవకుడి ద్వారా అనిపించుకుంటావేమో, లేకపోతే సంఘం ద్వారా అనిపించుకుంటావేమో, నీ కుటుంబం ద్వారా అనిపించుకుంటావేమో, కానీ దేవుని ద్వారా మాత్రం నువ్వు అనిపించుకోలేము. కారణం ఏంటి తెలుసా? నీ హృదయంలో ఇంకా ఆ ద్వేషం అలాగే ఉంది, అందుకని నువ్వు అనిపించుకోలేవు. కాబట్టి దేవుడు సంహరించిన దానిని, కొట్టివేసిన దానిని మనం ఏం చేయాలంటే వదిలిపెట్టాలి, మనలోనికి రాకుండా జాగ్రత్త పడాలి. దేవుని పిల్లలారా, ఇంకా ఆయన బహు శ్రేష్టమైనటువంటి మాటలు చెబుతున్నాడు. 19వ వచనం చదువుతాను, వినండి. కాబట్టి మీరిక మీదట పరజనులు పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారై ఉన్నారు. బా, దేవునికి స్తోత్రం కలుగునగా ఎంత గొప్ప మాట అండి. దేవుని ఇంటి వారు, దేవుని ఇంటి వారు. ఇక మీదట మనందరూ ఒక ఇంట్లో వ్యక్తుల్లాగా ఉండాలా? ఒక అన్న, ఒక చెల్లి, ఒక తండ్రి, ఒక కొడుకు, ఒక తల్లి, ఒక కూతురు, ఒక ప్రాణ స్నేహితులు ఎలా ఉంటారో అలా ఉండాలి. ఒక సంఘ సభ్యులు, ఆ తర్వాత యేసు ప్రభువును వెంబడించేటటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా అందరు ఎలా ఉండాలంటే ఒక ఇంటి వారిగా ఉండాలి. దేవుని పిల్లలారా, నాకు తెలిసినటువంటి దైవజనుడు ఒక ఆయన ఉన్నాడు. నందిగం ప్రాంతంలో ఆయన పరిచర్య చేస్తూ ఉంటాడు. ఆయన పేరు రాంబాబు గారు. ఆయన దేవుని పిల్లలారా చాలా మందిని, నాతో పాటు చాలా మందిని ప్రేమిస్తాడు. ఎలా ప్రేమిస్తాడో తెలుసా? ఆయన దేవుని పిల్లలారా, నీకు ఏ ఇబ్బంది వచ్చినా సరే, అయ్యా పాస్టర్ గారు ఇది పరిస్థితి అని అంటే ఆయనకు చాతనైనంత సహాయం చేస్తాడు. నువ్వు ఏ సంఘ సభ్యుడివి, నువ్వు ఏ కులస్తుడివి, నువ్వు ప్రార్థనకు పోయేవాడివే, లేకపోతే పనిగుమాలినోడివే, లేకపోతే వేరే వేరే ఆలోచన అని ఆలోచించడు. ఆయన నీకు ఇబ్బంది కలిగితే ఆయన దగ్గరకు వెళితే ఆయనకు చాతనైన సహాయం ఖాళీగా మాత్రం పంపించాడు. దేవుని పిల్లలారా, ఇది నేను ఈ రీతిగా మీతో మాట్లాడుతున్నానంటే కారణం ఆయన. ఎందుకో తెలుసా? నా జీవితంలో ఇంతవరకు నేను కొత్త ఫోన్ కొనలా,
నా పరిస్థితులు అనుకూలంగా లేక. ఆ సంగతిని ఆయన గమనించి, దేవుని పిల్లలారా, మొన్న రీసెంట్గా ఒక 20 రోజుల క్రితం 10,000 పెట్టి ఒక కొత్త ఫోన్ కొనిచ్చాడు. ఆయనకి ఏం అవసరం అండి? ఏం అవసరం ఆయనకి? దేవుని పిల్లలారా, ప్రేమ. ఎందుకంటే ఈ 10,000 రూపాయలు పెట్టి ఫోన్ కొనిపిస్తే ఈ వ్యక్తి బాగానే ఉంటాడు అనేటటువంటి నమ్మకం నా మీద ఆయనకు కలిగేసరికి అంత ఖర్చు పెట్టాడు. ఇంకా దేవుని పిల్లలారా, ఏదైనా సమస్య వస్తే, ఏదన్నా జ్వరం వస్తే, ఏదన్నా అనారోగ్యం వస్తే వెంటనే రియాక్ట్ అవుతాడు పాస్టర్ గారు. ఆయనకి ఏం అవసరం? ఆయన సంఘంలో వ్యక్తులం కాదు, మనం సంఘ సభ్యులం కాదు, చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళం కాదు, స్నేహితులం కాదు. ఏంటి ఆయనకు అవసరం? తోటి దైవజనుడు అనేటటువంటి ఒకే ఒక్క కారణం చేత దేవుని పిల్లలారా ఆయన అంతగా సహాయం చేస్తా ఉన్నారు. మరి క్రీస్తు ప్రేమను మనం ఆయనకి లాగా చూడగలుగుతున్నామా, చెప్పగలుగుతున్నామా? ఆలోచించాలి దేవుని పిల్లలారా. దేవుని పిల్లలారా, మనందరూ ఒక్క ఇంటి వాళ్ళం, ఒక ఇంటి వ్యక్తులు మనం అందరం. యేసు క్రీస్తు కృప ద్వారా మనందరం ఒక్క ఇంటి వారిమై ఉన్నాం. మన ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏదైనా ఆపద వస్తే మనం రియాక్ట్ అవ్వాలా? మన పరిస్థితులను బట్టి అప్పు చేసి సహాయం చేయమని కాదు, మన దగ్గర ఉన్న దానిని బట్టి ఎదుటి వారికి సహాయం చేయటం నేర్చుకోవాలా? మొదటి కరోనా సమయంలో, రెండవ కరోనా సమయంలో, ఇప్పుడు వస్తున్నటువంటి ఈ కరోనా సమయంలో కూడా దేవుని పిల్లలారా ఎంతో మందిని ఆదరించడం. నన్నొక్కడే కాదు దేవుని పిల్లలారా, నా సేవకులు అనేక మంది వేరే వేరే ప్రాంతాలలో కూడా తెలిసిన ప్రతి ఒక్కరిని ఆయన సమయం వచ్చిన ప్రతిసారి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడి పరిస్థితులను కనుక్కొని అవసరమైతే ప్రార్థన చేస్తాడు, ఇంకా అవసరమైతే ధన సహాయం, ఆర్థిక సహాయం కూడా చేస్తాడు. అంతేనా దేవుని పిల్లల సత్తనపల్లిలో రాధిక గారని ఒక అక్క, ఆక కూడా ఎంతో మందికి సహాయం. సేవకులందరినీ పిలిచి నెలకొకసారి సేవకుల కూడిక పెట్టి వీలైతే ఒక 1,000 రూపాయలు డబ్బులు ఇచ్చి దాంతోపాటు తినడానికి ఒక 25 కేజీలు రైస్ టిక్కీ ఇచ్చి ఆదరిస్తూ ఉంటాడు. సెకండ్ వేవ్ కరోనా టైంలో అయితే దేవుని పిల్లలారా చాలా ఆదరించి, చాలా మంది సేవకులను ఆదరించి. కారణం ఏంటి? ఆమె సంఘం కాదే, అందరూ పేరు కోసమా, ఘనత కోసమా కాదు, క్రీస్తు ప్రేమను బట్టి మనందరం ఒక ఇంటి వాళ్ళం, నాకు చేత అవుతుంది, నేను సహాయం చేస్తున్నాను అని సంఘములో ఉన్నటువంటి మనమే కులం అనేటటువంటి ఆలోచన, క్రైస్తవులమైనటువంటి మనమే కులం, కుల ఫీలింగ్, నువ్వు తక్కువడివి, నేను ఎక్కువని అనేటటువంటి ఆలోచన మనలో ఉంటే మనం యేసు ప్రభు వారి యొక్క ఇంటి వారం ఎలా అవుతాం? చూడండి దేవుని పిల్లలారా, ఒక ఇంట్లో ఉండేటటువంటి కుటుంబం గురించి నేను మాట్లాడుతున్నాను. ఒక ఇంట్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఒకే గ్లాసుతో మంచినీళ్ళు తాగుతారు, ఒకే అన్నాన్ని వండుకు తింటారు, ఒకే విధంగా వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళ పనులన్నీ ఒక ఇంట్లో జరిగేటటువంటి అన్ని విధానాలు కూడా దేవుని పిల్లలారా ఒకేలాగా ఉంటాయి. నీకు ఒక గ్లాసు, నాకు ఒక గ్లాసు, లేకపోతే నీకు ఒక ప్లేటు, నాకు ఒక ప్లేటు, నీకు ఒక బిందె, నాకు ఒక బిందె, నీకు ఒక మంచం, నాకు ఒక మంచం, నీకు ఒక కుర్చీ, నాకు ఒక కుర్చీ అనేటటువంటి ఉద్దేశాలు ఉన్నావు అక్కడ. కాబట్టి దేవుని పిల్లలారా, మనం కూడా ఏ దేవుని ఇంటి వారి వలె ఉండాలా, దేవుని ఇంటి పిల్లల వలె ఉండాలా, ఒక ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల వలె ఉండాలా? కాబట్టి దేవుని పిల్లలారా, మనందరం ప్రభు వాక్యాన్ని బట్టి జీవిద్దాం, ప్రభువు కొరకు జీవిద్దాం, ప్రభువును మాదిరిగా చేసుకుని జీవిద్దాం. ఇట్టి ఆలోచన, ఇట్టి కృప మనందరికీ యేసు ప్రభు ఇచ్చిన. మరలా చెబుతున్నాను, మన పై వారితో మనం ఎటువంటి సహవాసాన్ని కోరుకుంటున్నామో మన కింది వారితో కూడా మనం అటువంటి సహవాసమే కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చిన్న ప్రార్థన. కృపగలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవా, నీకు వందనాలు. నీ ఆత్మ ద్వారా నేను నిన్ను రక్షకునిగా అంగీకరించాను నాయన. నీ ఆత్మలో ప్రభువ మేమందరం నాయన ఆ కులగోడలను బద్దలు కొట్టాలి. సమాధానకరమైనటువంటి ఆలోచనలు మాలోనికి రావాలి. అదే రీతిగా మాకు చేతనైనంత మట్టుకు ఎదుటి వారికి సహాయం చేయాలి. ఇక మీదట నాయన, ఇగున తండ్రి, కులం అనేటటువంటి ఆలోచన లేకుండా, ఎక్కువ తక్కువ అనే ఆలోచన లేకుండా, చిన్న పెద్ద నా తండ్రి అయ్యా, నలుపు తెలుపు అనే తలంపులు లేకుండా నిన్ను పోలి నడుచుకోవడానికి మంచి ఆలోచనలు, మంచి క్రమాన్ని అనుగ్రహించి పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలను మేము కూడా చేయడానికి కృపదాయ చేయమని యేసు నామమును బట్టి ప్రార్థించి అడిగిన ప్రదాన్ని పొందుకొని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. యేసయ్యకు మహిమ కలుగునుగాక.